ఇంద్రనీల్ వర్మ క్యాండిడేట్ ఫర్ ప్రెసిడెంట్ పోస్ట్. ఇంద్ర రాడు, నెక్స్ట్ నేమ్ అనౌన్స్ చేయండి, రామ్ చందర్. సైలెన్స్ ప్లీజ్. ఇంద్రనీల్ వర్మ, మిస్టర్ ఇంద్రనీల్ వర్మ, ఇంద్రనీల్ వర్మ, ఇంద్రనీల్ వర్మ. నమస్తే సార్. డియర్ ఫ్రెండ్స్, డాక్టర్స్ అడ్వైస్ ప్రకారం నేను బెడ్ రెస్ట్ తీసుకోవాలి. ఇంట్లో నుంచి కదలకూడదు, అయినా వచ్చాను. ఎందుకంటే నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. ఈ దెబ్బలు చూస్తున్నారు కదా, ఇవి ఎలా వచ్చాయో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తిరిగి ఉండొచ్చు. ఇప్పుడు చెప్తాను. ఒక రాత్రి నేను ఇంటికి వెళ్తూ ఉన్నాను. దారిలో ఒక కొత్తను స్కూటర్ ఆగిపోయింది, సహాయం చేయండి అంటూ నన్ను ఆపాడు. కష్టంలో ఉన్న వాళ్ళకు సహాయం చేయడం నాకు అలవాటు, అందుకని ఆపాను. అది కుట్ర. నేను వెళ్లకుండా అతడు నా బైక్ మీద నుంచి కీలు ఆగేసుకున్నాడు. ఆ తర్వాత 10 మంది నన్ను చుట్టుకున్నారు. వాళ్ళ చేతుల్లో హాకీ స్టిక్స్. మొదటి దెబ్బ వెనుక నుంచి పడింది. నేను తట్టుకుని రెస్పాండ్ అయ్యోలోగానే ఇంకోటి పడింది, అది వెనక నుండే. నేను స్పృహ తప్పిపోయేంతగా కొట్టారు. కళ్ళ ముందు చీకట్లు కమ్ముతుండగా వాళ్ళ మాటలు వినిపించాయి. ఎలక్షన్స్ జోలికి వెళ్లకు, ఇది వార్నింగ్ అని. ఒక రోజంతా నేను అన్కాన్షియస్ గా ఉన్నాను. ఇక్కడ మల్టిపుల్ ఫ్రాక్చర్స్, ఇక్కడ ఫ్రాక్చర్స్. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆలోచించాలని. వాళ్ళు నన్ను ఎందుకు కొట్టారు? ఎలక్షన్స్ లో నిలబడకూడదు అని. ఎందుకు నిలబడకూడదని? నేను నిలబడితే ఖచ్చితంగా నేనే గెలుస్తాను అని. వాళ్ళు ఓడిపోతారని. అంటే వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదు, ఎదురు నిలిచి పోట్లాడే ధైర్యం లేదు. వాళ్ళ స్వార్థం కోసం ఎలాంటి అడ్డదారులు తొక్కడానికైనా వెనుకాడరు. ఒకవేళ వీళ్ళు లీడర్స్ అయితే మీ గురించి ఏం ఆలోచిస్తారు? మీకోసం ఏం చేస్తారు? ఇంకో విషయం ఆలోచించండి. ఇంత జరిగినా ఈరోజు నేను మీ ముందున్నాను. ఏ బెదిరింపులకి లొంగలేదు, ఏ వార్నింగ్లకి తలంచలేదు. ఎందుకు? ఎందుకంటే నాకు దమ్ముంది. వాళ్ళు చేసిన పని నేను చేయవచ్చు. కిరాయి గుండాలతో కొట్టించి పగ తీర్చుకోవచ్చు. కానీ నేను అలా చేయలేదు. ఎందుకంటే అది పిరికితనం, అనాగరికం. అది దమ్ము లేని వాళ్ళు చేసే పని. కానీ నాకు దమ్ముంది. ఒకవైపు ధైర్యం, ఆత్మవిశ్వాసం, న్యాయం, ఎదురు నుంచి పోట్లాడగలిగే సత్తా ఉన్నాయి. ఇంకోవైపు పిరికితనం, దొంగదెబ్బలు, కుట్రలు, అన్యాయం ఉన్నాయి. ఈ రెండింటిలో దేన్ని మీరు ఎన్నుకుంటారో, ఎవరిని మీ లీడర్స్ చేసుకుంటారో మీ ఇష్టం. కానీ సరైన చాయిస్ చేసుకోగలరన్న నమ్మకం నాకు మీ మీద పూర్తిగా ఉంది. థ్యాంక్ యూ. ఇంద్ర 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 ఇ
ప్రెసిడెంట్ పోస్ట్ క్యాండిడేట్ రామచంద్ర. ఎంత పోస్ట్ నన్ను అంచేయాలని చూస్తావో అంత రెట్టింపు పోస్ట్ నేను పైకి వస్తాను. గుర్తుంచుకో. నేను చెప్పానా రామచంద్ర అవుట్ అని? రామచంద్ర నేను చక్రవాకం, నేను చక్రవం. ఇంద్రనీల వర్మ 150 పి రామచందర్ నేను అప్పుడే చెప్పాను కౌంటింగ్ రోజు బుర్కాలు వేసుకొద్దామని. మీరు వింటేనా? ఇప్పుడు మొహాలు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక చూస్తున్నా. డైనోర్మీ ప్రెసిడెంట్ ఫర్ దిస్ ఇయర్ కె ఇంద్రనీల వర్మ. ఇక్కడేం పనుందరా? గోవిందా 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 గోవిందా. గురు 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 ఆ గురు గురు ఆగు రామచందర్ ఆగురా రామచందర్. అంకిల్ మీరు ద ప్రెసిడెంట్. వెల్ డన్ ఇంద్ర, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ డాడ్. ఫ్రెండ్ లోపలికి వెళ్దాం. అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మెజార్టీతో గెలిచాం అంకిల్. ఆల్మోస్ట్ యునానిమస్ అని చెప్పొచ్చు అంకుల్. ప్రతి ఓటు తీసుకొని ఇంద్ర ఇంద్ర అని చదువుతుంటే భలే థ్రిల్లింగ్ గా ఉంది అంకుల్. దానికి బాగా కష్టపడ్డారయ్యా, సాధించారు. లక్ష్మి వస్తున్నానండి, లేచి నిలబడండి. ఏంటమ్మ ఇదంతా? మాట్లాడకుండా నిలబడు జయ, నువ్వు కూడా లే. కళ్యాణ్ మీరంతా ఇట్రండి. మేమా? మేమెందుకండి? ఈరోజు ఇంద్రకే కాదు మీ అందరి స్నేహానికి కూడా దిష్టి తగిలి ఉంటుంది. మీ అందరికి మంచి స్వీట్ తీసుకొస్తాను, కూర్చోండి. ఇంద్రా, ఈ ఎలక్షన్లు గెలవడాలు ఇదంతా ఇక చాలు. చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి, పాలిటిక్స్ లో పడి చదువు నెగ్లెక్ట్ చేయొద్దు. చదువు లేకపోతే మనిషికి విలువ లేదు నాన్న. నువ్వెంతో ఇంటెలిజెన్స్ స్టూడెంట్ ఓకే కాదన్ను, కానీ ఇంటెలిజెన్స్ ఒక్కటే సరిపోదు, కృషి కూడా ఉండాలి. ఇంద్రా, ఈ ఇంటికి నువ్వు పెద్ద కొడుకువి, అంతేకాదు మన ఫ్యామిలీలో ఈ తరంలో నువ్వే పెద్దవాడివి. ఆ బాధ్యత కూడా నీ మీద ఉంది. నీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అంతా నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. మెల్లగా మెల్లగా వాడిని నాశనం చేయాలి బాబాయ్. ఇంత అవమానం నాకు ఎప్పుడు జరగలేదు. ఇప్పుడే బాబాయ్, ఎప్పుడో కాదు ఇప్పుడే వాణ్ణి లేపించేసేయ్. కిల్ దట్ బాస్టర్డ్. రాము, రాజకీయాల్లో నిన్ను నా వారసుడిగా తయారు చేద్దాం అనుకున్నాను. నువ్వేమో ఎంతసేపు ఆవేశమే తప్ప ఆలోచన చూపించట్లేదు. అసలు వాణ్ణి ఎందుకు కొట్టించావు? తెలివి ఉన్నవాడు చేసే పనేనా ఇది? అసలే వాడు పాపులర్ అంటున్నావు,
దానికి తోడు సింపతి కూడా తోడయింది. గెలవకేం చేస్తాడు? నిజానికి వాడు గెలవలేదు, నువ్వే గెలిపించావు. నువ్వు వాడిని కొట్టే ముందు నాతో ఒక్కసారి మాట్లాడావా? అప్పుడు నువ్వు ల్యాండ్స్కేప్ గొడవల్లో చాలా బిజీగా ఉన్నావు బాబాయ్. ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని నేను ఎందుకు డిస్టర్బ్ చేయడమని నేనే డీల్ చేశాను. వాణ్ణి కొట్టిస్తే వాడు వాని పేరెంట్స్ ఖచ్చితంగా భయపడతారు, దారి నుండి తప్పుకుంటాడనుకున్నాను, కానీ ఇలా అవుతుంది అనుకోలేదు బాబాయ్. నువ్వు ప్లాన్ చేసి ఒక ఎత్తు వేస్తే దానికి సరిగ్గా నువ్వు అనుకున్న రిజల్ట్ రావాలి అనుకుంటే రాజనీతిలో నువ్వు చాణిక్యుడి లెవెల్లో ఉండాలి. నువ్వింకా మొదటి మెట్టు మీద ఉన్నావు. నీ ప్లాన్ బెడిసి కొట్టడంలో ఆశ్చర్యం లేదు. ఇన్నేళ్లుగా రాజకీయాల్లో మునిగి తేలుతున్న నేనే ఒక్కొక్కసారి తప్పటడుగు వేస్తుంటాను, కానీ వాడు మాత్రం నీకంటే రెండు మెట్లు పైనే ఉన్నాడు. అందుకే వెంటనే నీపై తిరగబడకుండా పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. ఆవేశం కంటే ఆలోచనే ఎక్కువ ఉంది. డెఫినెట్ గా మంచి రాజకీయ నాయకుడు అవుతాడు. ప్లీజ్ బాబాయ్, వాణ్ణి పొగడొద్దు, నాకు మండిపోతుంది. వాడు అంతగా నచ్చితే వాణ్ణే వారసుగా పెట్టుకోండి. అదే అదే వద్దనేది. కూర్చో కూర్చో కూర్చోవయ్యా కూర్చో. నేను వాణ్ణి పొగట్టడం లేదు, వాడేమిటో చెబుతున్నాను. ప్రత్యర్థిని సరిగ్గా అంచనా వేస్తేనే వాణ్ణి ఎలా పడగొట్టాలో మనకు తెలుస్తుంది. ఇక గడ్డిపరకైతే గాలి ఊతే చాలు, ఉఫ్ ఎగిరిపోతుంది. అదే మహావృక్షం అనుకో, నువ్వు ఉఫ్ ఉఫ్ అని ఎంత ఊదినా నీ ఊపిరి అయిపోతుందే గాని దానికి ఏమీ కాదు. దానికి చిడిగాలి అవసరం, పిడుగు అవసరం, లేదా గొడ్డలు అవసరం. అర్థమైందా? జాగ్రత్తగా విను, నువ్విప్పుడు వాడిని ఏమీ చెయ్యకు. టైం చూసి దెబ్బ కొడదాం. ఈలోగా నువ్వు ఆవేశపడి అంతా పాడు చేయకు. అర్థమైందా? నేను చక్రవాకం, నేను చక్రవాకం. హే, ఈ రింగ్టోన్ ఎలా ఉంది? ఇదెలా ఉంది? ఇదెలా ఉంది చెప్పు. ఇలా ఉండు. ఇదెలా ఉంది? ఇదా అదా అడిగింది నిన్నే. ఎక్కడికి? అట్లారా దారికి. ఇప్పుడు చెప్పు, ఇది బాగుందా అది బాగుందా? ఏదో ఒకటి. నువ్వు కాసేపు కుదురుగా నిలబడు. ఇంతసేపు కుదురుగా నిలబడాలంటే చాలా కష్టం. ఏదైనా మాట్లాడుతూ ఉండు. యు ఆర్ బ్యూటిఫుల్, ఐ లవ్ యు. నేను రిజైన్ చేసేస్తున్నాను. చైనా, ఎందుకు? నేను కాంటెస్ట్ చేయాల్సిన అవసరం అయిపోయిందిగా. అదేంటి? నువ్వేగా అన్నావు ఇదంతా నీకు భయం అని. కాంటెస్ట్ చేయకపోతే అంతా నన్ను పిరికివాడు అనుకుంటారని అతి కష్టం మీద ఒప్పుకున్నాను. నేను కాంటెస్ట్ చేశాను, గెలిచాను, ఇట్స్ ఆల్ ఓవర్. ఇప్పుడు రిజైన్ చేయనా మరి? వద్దు. ఏ, అప్పుడు వైలెన్స్ చూసి భయపడి అలా అన్నాను. ఇప్పుడు కూడా వైలెన్స్ ఉండొచ్చుగా. ఇప్పుడు నేను చూశానుగా నువ్వేంటో తెలిసింది. నాకింకేం భయం లేదు. నువ్వు ఒక నోబడివి కాదింద్రా, కాకూడదు. కాలేజ్ ప్రెసిడెంట్ నుంచి నువ్వు సీఎం, పిఎం, ఇంకా ఏంటేంటో అయిపోవాలి. అప్పా, ఈ ఎక్స్ప్రెషన్ క్యాచ్ చేయగలిగితే బాగుండేది. అయినా ఎందుకంత నవ్వు? నువ్వు సీఎం పిఎం అంటుంటే ఏ అవ్వకూడదా? అవుతాను. నువ్వు నా వెంటుంటే ఏమన్నా అవుతాను. ఇప్పుడు నీ ఎక్స్ప్రెషన్ ఎవరైనా క్యాచ్ చేయాలి.
ఇదిగో. వావ్, గ్రేట్, చాలా బాగుంది. నిజంగా సైన్ చేసు, డేట్ టైం కూడా వెయ్యి. నువ్వు చాలా గొప్ప ఆర్టిస్ట్ అయిపోతా స్రవంతి. అవుతాను, నువ్వు నా వెంటుంటే. లేట్ అవుతుంది ఇంద్ర, ఇక వెళ్దామా? వెళ్ళాలా? మరి నాకు అసలు నిన్ను వెళ్ళని వాళ్ళని లేదు. నాతో మా ఇంటికి వచ్చారాదు, మా డాడీ వాళ్ళకి ఏదో ఒకటి చెప్పుకుందాం. ఏం చెప్తాం? స్రవంతి లేకుండా నేను ఉండలేను, అందుకే ఇంటికి తెచ్చేసుకున్నానని చెప్తాను. మీ డాడీ ఏమంటారో తెలియదు కానీ మా అమ్మ నాన్న మాత్రం నన్ను చంపేస్తారు. వాళ్ళు నేను చంపడానికి ఏది, ఒకవేళ నీ మీద ఏమని చెప్తాను? నేనంటే చాలా ఇష్టం కదా. లేదు, పదా వెళ్దాం, లేట్ అవుతుంది, పదా. ఎలాంటి డౌట్ లేదు. హాయ్ రా. హాయ్ ఇంద్రేడ్రా, అడగాల? ప్రొద్దుటే మాట వరుసకు లా కాలేజ్కి రావడం, ఆ తర్వాత ఆ కాలేజ్కి వెళ్ళడం, ఆ తర్వాత గాడ్ నోస్. అందరూ వెళ్ళండి, వెళ్ళండి రా. అరే వాళ్ళు షటప్ అంటారు, ఏం లాభరా, జరుగుతుంది అదే కదా. అయితే వీళ్ళు కామెంట్ చేయాలా? వీడే కాదు, అందరూ కామెంట్ చేస్తున్నారు, చండాలంగా మాట్లాడుతున్నారు. ఎంతమంది నోట్లు ముగిస్తా? ఎవరికైనా ఎందుకురా, అది వాడు పర్సనల్ లైఫ్, వాడిష్టం, ఏమైనా చేసుకుంటాడు. వీళ్ళు ఎవరు అడగడానికి? పర్సనల్ లైఫ్ కాలేజ్ టైంలోనా? అసలు ఇంద్రా సరిగ్గా కాలేజీకి వచ్చి ఎన్ని రోజులైందో చెప్పు. బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి వెనకేసుకు వస్తున్నావు, కానీ నీకు మాత్రం తెలీదా? అంతేకాదురా, వాడు కాలేజ్ ప్రెసిడెంట్, చాలా కష్టపడి గెలిచాడురా, మర్చిపోవద్దు. మరి ఇంత ఓపెన్ గా వద్దని నువ్వైనా వాడితో చెప్పరా. ఇంద్రా ఇక్కడ ఆపు, ఇక్కడ ఆపు. ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. చాలా దూరం నడవాలి, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ చాలు, వెళ్తాను. ఓకే, రేపు సేమ్ టైం సేమ్ ప్లేస్. రేపు హాలిడే. అబ్బా, స్పెషల్ క్లాస్ అని చెప్పి వచ్చేస్తాను. థ్యాంక్స్. వెళ్ళాలా ఇంద్రా? ఓకే ఓకే, బాయ్. See you tomorrow. Bye.